అభివృద్ధి అంటే పెద్దగా కనబడడం లేదు. మామూలుగా అట్టహాసం ఎక్కువగా ఉన్నట్టు. అదే మందుల సంక్షేమ పథకాలు ప్రజలకి అవి అందరికీ చేరువు కావడం లేకుంది. మామూలుగా పేపర్ ప్రకటనలు మాత్రం ఘనంగా కనబడుతున్నాయి. అన్నీ కొన్ని ఖర్చులు ఎక్కువ కూడా అయ్యాయి, కానీ అవి అందరికీ అందుబాటులోకి కొన్ని రావడం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటే బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, దాని గురించి ఏమి ప్రాబ్లమ్స్ లేవు. జాగ్రత్తగానే చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేది తక్కువ జీతమైనా ఆడ వరకు కరెక్ట్గా. మాకు మా మీదనే నమ్మకం ఉంది ఈసారి ఖచ్చితంగా. ఎందుకంటే పోయినసారి దుర్గాప్రసాద్ ఈ మా గూడూరు నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదు. అసలు ఎవరిని అడిగిన అదే మాట, ఆ మీద మంచి అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా వనభాగలక్ష్మికి వేస్తారు. అది సానుభూతి ఉంది. టీడీపీ మీద కూడా కొంచెం అభిమానం ఉంది. అందువల్ల ఖచ్చితంగా జగన్ గారి పాలన ఎలా ఉంది? సూపర్ అన్న, సూపర్ అన్న. అన్నగారి పాలన ఏం నచ్చిందండి? మాగా ఏం చేశాడన్న? మాకు అన్ని భీభత్సంగా మొత్తం మొత్తమే ఇసుక ఇసుక మీద పడ్డాడు. ఇసుక ఆపేశాడు. కూలీ పనులు పోయినాయి. అందరూ 6 నెలలు అడుక్కు తింగారు. తర్వాత మళ్ళీ ఈ కరోనా అయిపోయింది. ఇంకా చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది మరి? ఇంకా ముందు 190% ఆయనే బెటర్ అన్న, పక్క. పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్తున్నారు. ఈ పేదల కంటే ఎవరికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అందరికీ లేదు. నాకేం లేదు, నాకేం లేదు. అడిగాం ఏమి లేదు. ఏమంటున్నారు చూద్దాం. వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, కానీ తచ్చిమావాళ్ళే ఎవరికి అందట్లా. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? తిరుపతి అంటే మరి ప్రజెంట్ ఆయన మంచోడు. వ్యక్తిగతంగా ఆయన ప్రసాద్ గారు చాలా మంచోడు వ్యక్తిగతంగా. కానీ ఇప్పుడు ప్రజెంట్ మటుకి ఆయన వస్తాడు. ఆమె వస్తుంది పని భాగలక్ష్మి పక్క. వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా పని చేస్తున్నారు వాళ్ళు? సుంచరంగానే చేస్తున్నారు. మీరు ఇంతకుముందు చంద్రబాబు గారి పాలన చూశారు, ఆయనతో పోలిస్తే జగన్ గారి పాలన ఎలా ఉందంటారు? పాలన అంటే కొంచెం మార్పు వచ్చింది. ఈ మార్పు వల్ల కొంచెం ఇబ్బందులు అయినాయి. ఏం బాగుంది నిజంగా? ఏం నచ్చింది సార్? ఏండి అన్నీ బాగానే ఉన్నాయండి. చంద్రబాబు గారు పవన్తో పోలిస్తే కదంతో ఆడ వరస్ట్ అంతా దోసేసినారు జనాల్ని. ఏ ప్రమాణం? ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? 100% జగనే వస్తాడు. పనభాగలక్ష్మి గారికి సానుభూతి ఏం పని చేయదంటారు? ఏం సార్ పని చేయకుండా ఊరికే మాటలు చెప్తాయట. పని చేసిన వాళ్ళకే వేస్తారు ఓట్లు, అంతే కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్. ఏదైనా మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ పోయి చెప్తే ఎలా ఉంది? బాగుండదు. ఏం నచ్చింది సార్? మేజర్గా సార్ బాగా నచ్చినది ఏంటి సార్? మీకు నచ్చింది పింఛన్లు ఇస్తున్నాడు, పథకాలు బాగానే అంటుంది. ఉప ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జగనే గెలవచ్చు. ఎందుకు సార్? ఎందుకంటే నమ్మకం అంటే బాగా చేస్తుండరు కాబట్టి వస్తావు. పని బాగా చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉండాలి. నాకు పింఛను వస్తుంది 51వ సంవత్సరం. నాకు నేను మగ్గం వేస్తాను. 51కి ఇస్తా అన్నాడు. ఖచ్చితంగా 51 పెడతానే ఇచ్చినాడు నాకు. పోతే మా మగ్గాల వాళ్ళకి కూడా బాగా చేశాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క తిరుపతి పార్లమెంటు సీటు మాత్రం ఆయనకే వస్తుందని మాకు నమ్మకం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు ఎలా పని? వాలంటీర్లు నీట్గా చేస్తున్నారు. ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్లు. వచ్చి నీట్గా అడిగి విమర్శలన్నీ అడిగి చేస్తున్నారు. పెన్షన్ మీకు ఇంటికి తెచ్చిస్తున్నారు? ఇంటికి తెచ్చిస్తున్నారు. 6 గంటకే తెచ్చిస్తున్నారు. జగన్ కాకపోతే ఏమన్నా సార్ చెప్పాలంటే చిక్కుచాటుగా ఉంది. ఏ విధంగా అండి? ఏమి అన్నీ వేస్ట్. ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నామని లేవు, అవకాశం లేదు. ప్రజలకు ఎవరికి అందట్లేదంటారా? ఏం అందట్లేదు సార్. అన్నీ ఎగస్టాలు అన్నీ చెప్తారు. ఏం కరలేదు సార్. ఎంతసేపటికి ఆయన పథకాలు తప్ప ఇంకెవరికేది ఏం లేదు.
కన్ఫర్మ్. అది కొంతమందికి అంతే, కొంతమంది అంద అన్న వాళ్ళందరికి అందవు కదా సార్, అందే వాళ్ళకి అంతాయి. అందువల్లకి సార్ పథకాలు బాగున్నాయి, చెప్పండి పథకాలు బాగున్నాయి తప్ప దాని మించి ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు జనాభా బతికేవాళ్ళు హ్యాపీగా, అది ఆయన చేశాడో చేయలేదో తర్వాత సంగతి. అప్పుడు తిన్నా నాలుగు పూట్ల తినేవాళ్ళు కడుపు నిండా, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు వాస్తవం. ఇప్పుడు ఈ గూడూరుకి ఎమ్మెల్యే ఉన్నారో లేదో తెలియదు, గూడూరుకి ఎమ్మెల్యే ఉన్నారో కూడా తెలియదు. అదేమన్నా వరలు వస్తే ఆడిపోతారు, నలుగురు ఉంటారు చేస్తారు వచ్చేస్తారు, తర్వాత పట్టించుకోవాలి కదా. పట్టించుకుంటేనే పాలన ఎందుకు ఓట్లు వేసింది చూసి మమ్మల్ని పట్టించుకుంటారు, ఏదో ఒకటి చేస్తారనే కదా. ఏమి ఉంది, వరదలు వచ్చినప్పుడు కనబడేది లేదంటే వెళ్ళిపోయేది. ఒకసారి తిప్పవరం సైడ్ పోయి చూడు, రోడ్లు చూడండి ఒకసారి, బయట వెహికల్ కూడా పోలేదు అటు సైడ్, అసలు అలాగే అయిపోయినాయి. దాన్ని పట్టించుకుని నాదుడు ఎవరు ఉంటారు, ఎటు సైడ్ ఏం లేదు. నా తెలిసి మా గూడూరుకి ఎమ్మెల్యే వేస్ట్. నా తెలిసి తెలుగుదేశం కన్వాలక్ష్మి గెలుస్తుంది, కన్ఫర్మ్. అది మటే గ్యారంటీ. ఎంపీగా సార్, ఎంపీగా అంటే అక్కడ ఏం చేయలేదు ఆయన, ఇక్కడ ఏం చేయట్లే. మొన్న ఒకసారి తగులు పడినప్పుడు ఆయన జగన్ వల్ల గెలలేదు, నాది నేను గెలుచుకున్నాను అని చెప్పిన ఆయన ఆయన ఇంకా గూడూరికి ఏం చేస్తాడు చెప్పండి. ప్రజలు ఏమైనా సమస్య ఉంటే మీ డబ్బులనే నేను చేస్తాను రకం. ఫోన్ సైడు ఇబ్బంది అని ఫోన్ చేస్తే మీరేమైనా తెచ్చిపెట్టమా, నేను వచ్చి పంచానన్నాను. మళ్ళీ విజిటింగ్ కార్డులు మళ్ళీ ఈవిడ అందరికి ఇస్తాడు ఫోన్ చేయమని చేస్తే అది పద్ధతి సార్. ఒకటే ఒకటి సార్, ముందు మధ్య తరగతి పేదవాళ్ళు నాలుగు పూలు తినడం మానేశారు, అది మట్టి గ్యారంటీ. అది ఉన్నా లేకపోయినా ఇప్పుడు నూనె, ఇప్పుడు మన నూనె కొనాలి 120 రూపాయలు. ఇప్పుడు సపోజ్ నేను కొంతమంది తాగేవాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు రోజుకి కూలి, ఆడ దొరకకపోతే ఈడ దొరికి తీసుకోవాలా, బార్లో 260. ఇంటికి ఏమిస్తారు, ఏమిస్తారు? ముందు ఆపేసి ఉంటే పోద్దు కదా. ముందు ఒకసారి ఆపేసింటే, ఇప్పుడు కరోనా టైం 3 మంత్స్ ఆపేశారు, పూర్తిగా ఆపేసింటే ఎవరు అడిగేవాళ్ళు కాదు కదా. హ్యాపీగా అందరూ మానేస్తున్నారు, 3 మంత్స్ మానే వాళ్ళు ఆపేసి ఉంటారు కదా, నిజమే కదా. అందుతామండి, మేము మా తమ్ముడికి వాలంటీరు, మాకు బాగానే అందుతున్నాయి అన్నీ. బాగానే ఉందండి, బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్పీ సార్. ఎందుకు సార్? ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ కదా, సిట్టింగ్ ఇప్పటి వరకు మైనస్లు అంటే ఏమి లేవు కదండి. అది చెప్పినట్టు అన్నీ చేస్తున్నారు కదా, అభివృద్ధి లేదు అని టీడీపీ విమర్శిస్తుంది, దానిపైన మీ అభిప్రాయం? అట్టే లేదండి, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయంట. అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? బాగుందండి. అది మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్ జగన్ గారి పాలనలో? అంటే నచ్చిన అంశం అంటే ఇదే నవరత్నాలు అమలు, అన్నీ చేసుకుంటా పోతున్నాయి కదా, చేయాలి కదా 1x1.